దొంగతనాలు చేస్తూ పోలీసుల కళ్ళుగప్పి తిరిగే హీరో క్లైమాక్స్లో పేదలను ఆదుకుంటూ గుండెలను పెండేసే సీన్లు సినిమాల్లో చాలానే చూస్తుంటారు. నిజ జీవితంలోనూ అలాంటి ఓ వ్యక్తిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. ఎగ్మోర్కు చెందిన అంబురాజ్ 5 ఏళ్లుగా ఇళ్లలో దొంగతనాలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నాడు. పగలు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసే అంబురాజ్ రాత్రిళ్ళూ దొంగ అవతారమెత్తుతున్నాడు. అలా చోరీలు చేసిన సొమ్ముతో అతను ఆహారం, బట్టలు కొనుగోలు చేసి ఫుట్పాత్లపై రైల్వే స్టేషన్లో పడుకునే నిరాశ్రయులకు అందిస్తున్నాడు. అంబురాజన్ను అరెస్ట్ చేసిన పోలీసులు అతని వద్ద నుంచి బంగారాన్ని, నగదును స్వాధీనం చేసుకున్నారు. అతన్ని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. 33 ఏళ్ల అంబురాజ్ అన్నార్థుల ఆకలి వెతలకు చలించి ఆధునిక కాలపు రాబిన్హుడ్ అవతారమెత్తాడు. చెన్నై నగర శివార్లలో తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసేవాడు. అల్మారాలు పగులగొట్టి నగదు, నగలు ఎత్తుకెళ్తున్నాడు. నగలు అమ్మగా వచ్చిన సొమ్ముతో ఎగ్మోర్ పరిసర ప్రాంతాల్లోని పేదలకు అన్నం, దుస్తులు పంచిపెడుతున్నాడు. ఇన్నేళ్లుగా తప్పించుకుని తిరుగుతున్న బుధవారం నవంబర్ 16న మాత్రం అంబురాజ్ అదృష్టం తలకిందులైంది. పీర్కం కరణయ్యకి చెందిన వరదరాజని ఇంట్లో కొన్ని రోజుల కిందట దొంగతనం జరిగింది. ఇటీవల చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు వరదరాజన్. ఆ సమయంలో తన ఇంటికి తాళం వేశారు. నవంబర్ 4న ఇంటికి తిరిగొచ్చేసరికి బెడ్రూంలో అల్మారా పగులుగొట్టి ఉంది. 8 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించిన పోలీసులు ఎగ్మోర్కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు అంబురాజ్ ఆ దొంగతనం చేసినట్లుగా గుర్తించారు. పక్కా ప్రణాళికతో వలపన్ని అతన్ని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో తాను చేసిన చోరీల గురించి అంబురాజ్ వివరించాడు. దొంగిలించిన బంగారు ఆభరణాలను విక్రయించి ఆ డబ్బుతో రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న నిరాశ్రయులు, నిరుపేదల ఆకలి తీరుస్తున్నట్లు తెలిపాడు. ఆర్థిక పరిస్థితుల కారణంగా హైస్కూల్ విద్యను మధ్యలోనే ఆపేసిన అంబురాజ్ పొట్టకూటి కోసం కూలీ అవతారమెత్తాడు. పేదల ఆకలి కష్టాలను అతి దగ్గరగా చూసిన అతడు వారికి ఏదైనా చెయ్యాలని అనుకునేవాడు. చేసేదేం లేక ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. పెరుగులత్తూరు, కట్టంకులత్తూరు, సింగపెరుమాళ్, కోయిల్ లాంటి ప్రాంతాలకు లోకల్ రైళ్లలో వెళ్లి ఇళ్లలోకి చొరబడేవాడు. పని పూర్తి చేసుకుని రైళ్లలో తిరిగి ఎగ్మోర్ వచ్చేవాడు. ఎగ్మోర్ రైల్వే స్టేషన్ సమీపంలో పేవ్మెంట్పై ఉన్న కొంతమందికి అంబురాజ్ తరచూ ఆహార పదార్థాలను పంచిపెట్టడం తాము చూశామని పోలీసులకు కొంతమంది స్థానికులు తెలిపారు.